వెల్కమ్ టు స్పెషల్ టైం. ఐడి కార్డు, ఐడెంటిటీ, మనకంటూ ఓ ప్రత్యేకత ఉంది అని తెలియజేసేది. ప్రపంచ దేశాలు మొత్తం ఈ ప్రత్యేకత కోసమే పాపలాడుతుంటాయి. ప్రతి సగటు మనిషి తన ఐడెంటిటీ కోసమే కరలు కంటూ ఉంటాడు. నిజంగా మెడలో గుర్తింపు పొందిన ఐడి కార్డు, కారుకు నాలుగు చిక్కలలోనూ ప్రత్యేకత ఉంటే చాలా. గుడి, బడి, దవాఖానా, రైల్వే స్టేషన్, ఒక చోట ఏంటి, ఎక్కడ చూసినా ఇదే. స్పెషల్ ఎంట్రీ, సపరేటు మర్యాదలు, రాయితీలు, ఇవన్నీ చూస్తుంటే మనసును ఏదో ప్రశ్నలతో మొదలుపెట్టింది. ఇవన్నీ అందలాన్ని ఎక్కిస్తున్నాయా, అందరి నుండి వేరు చేసి చూపిస్తున్నాయా? ఒక్కసారి సామాన్య ప్రజానీకం నన్ను వేలువేస్తున్నట్టు కలవచ్చింది. సాధారణ జీవితం గడపడానికి నీకు అర్హత లేదు అని సామాన్యులు వేలెత్తి చూపిస్తున్నట్టు అనిపించింది. ఐడి కార్డు ఉన్నవాడే ప్రశ్నించాలి, వాళ్లే ఈ ప్రపంచాన్ని నడిపించాలి, మనకెందుకులే అనే సమాజం గుర్తుకొచ్చి జాలి వేసింది. ఆధార్ కార్డు ఉండి దేశ పౌరుడు అయితే చాలదా? చేసే పనిలో ప్రత్యేకత, పరిజ్ఞానంలో ప్రత్యేకత, వ్యక్తిత్వంలో ప్రత్యేకత ఉంటే చాలదా? ప్రత్యేకంగా గుర్తింపు కావాలా? ప్రభుత్వాలు ఆకాశం నుండి ఊడిపడలేదు, మనమే ప్రభుత్వం, జనమే ప్రభుత్వం. మేల్కోండి. ప్రతి పౌరుడు తనకి తాను ఓ ప్రభుత్వ ఉద్యోగిగా, ప్రజాప్రతినిధిగా ఫీల్ అయితే చాలు. మన పనులను మనమే పరిష్కరించుకుందాం, మన సమస్యలను మనమే పరిష్కరించుకుందాం, అవినీతిని మనమే ప్రశ్నిద్దాం. ధైర్యంగా మీరు ఒక్క అడుగు ముందుకిస్తే చాలు, 100 అడుగులు మీకు అండదండగా మేముంటాం. మన ఆత్మగౌరవాన్ని మనమే కాపాడుకుందాం. స్టాండ్, TS24 న్యూస్, ఆత్మగౌరవ ప్రతీక.